చరణ్ మిస్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టులో ఇప్పుడు రౌడీస్టార్. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత వెంటనే జెర్సీ చిత్ర దర్శకుడు గౌతమ్ దిననూరి దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ డ్రామా సినిమాను చేయబోతున్నట్టుగా నిన్న మొన్నటి వరకు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. గౌతమ్ దిననూరి దర్శకత్వంలో చరణ్ సినిమా క్యాన్సిల్ అయినట్లే అంటూ ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో గౌతమ్ దిననూరి దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. చరణ్తో అనుకున్న కథనే దిల్ రాజు ప్రస్తుతం విజయ్ దేవరకొండతో గౌతమ్ దిననూరి దర్శకత్వంలో నిర్మించబోతున్నారు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది. రామ్ చరణ్ డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో దర్శకుడు గౌతమ్ దిననూరి తన సినిమాను విజయ్ దేవరకొండతో చేసేందుకు సిద్దమయ్యారు. అయితే యువి క్రియేషన్స్ వారితో కలిసి రెడీ చేసిన స్క్రిప్ట్ను ఇప్పుడు దిల్ రాజు బ్యానర్లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ చేస్తున్నారా అనే విషయంలో చాలా రకాలుగా ప్రచారాలు జరుగుతున్నాయి. విజయ్ దేవరకొండతో గౌతమ్ దిననూరి దర్శకత్వంలో సినిమా నిజమే కానీ అది రామ్ చరణ్ కోసం రెడీ చేసిన కథ కాదు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది ఆ గౌతమ్ దిననూరికే తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. గౌతమ్ దిననూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ జెర్సీ సినిమా నిరాశపరిచిన మంచి పేరును మాత్రం దక్కించుకుంది. అందుకే ఈ సినిమాతో ఖచ్చితంగా కమర్షియల్గా కూడా హిందీ ప్రేక్షకులను అలరించే విధంగా గౌతమ్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దిల్ రాజు కాంపౌండ్ నుండి ఈ పాన్ ఇండియా మూవీ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత గౌతమ్ దిననూరి దర్శకత్వంలో సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. విజయ్ గత చిత్రం లైగర్ తీవ్రంగా నిరాశపరిచింది. పాన్ ఇండియా స్థాయిలో లైగర్తో బొక్కబోర్ల పడ్డ విజయ్ అర్జెంటుగా ఒక సక్సెస్ దక్కాలి. అది ఎవరు ఇవ్వబోతున్నారా అనేది చూడాలి.